ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఒక్క నిమిషం సార్, త్రీ డేస్ బ్యాక్ సార్, ఫైవ్ డేస్ బ్యాక్. పెళ్ళైంది మొన్న. అది మీరు చెప్పడం కాదు, మనవాడు చెప్పాలి. నాకు మన సినిమా చేసినప్పుడు నుంచి వచ్చేసారు నిజంగా. ఈ సంవత్సరం అయితే చంపేస్తా, భజన చేసామంటే చంపేస్తా. భజన కాదు, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. రోజు కాలేజీకి వచ్చినట్టు ఉండేది సార్ నిజంగా. ఒక మంచి ఫేవరెట్ టీచర్ మీరు. రోజు ఆ సార్ క్లాస్కి వెళ్ళాలన్నట్టు అనిపించేది. అంటే నేను క్లాసులు పీకుతున్నాను. బ్యూటిఫుల్ కానీ ఆర్పికి నరకం ఏంటో తెలుసా? మామూలుగా నేను చెప్పేసేటప్పుడు మళ్ళీ మార్చుకుంటూ వెళ్ళిపోతా కదా, అది రాసుకోవాలి. అది మళ్ళీ గుర్తుండదు మనోడికి. మనోడు ఫుల్ నాన్ సింక్ లో ఉంటాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పారని నన్ను అడగలేడు. నేను చెప్పేటప్పుడే రాసుకోవాలంట. ఆ స్పీడ్ మనోడికి ఉండదు. రికార్డ్ చేసుకునే టైం ఇవ్వను కాదు సార్. పాపం ఆ టైంకి ఆయన తప్పకూడదు కదా సార్. మన ప్రొడక్షన్ వాళ్ళు ఫ్రూట్ తెస్తే అది తింటాడుగా, ఫ్రూట్ తెస్తే అది తింటాడుగా. రెండు చేతులు ఖాళీ, లేకపోతే రాసేవాడు పాపం. కాకపోతే ఈ ఫ్రూట్స్ ఇచ్చారట ఇంకా తినాలి. నేను కూడా కరెక్ట్ గా చేతిలో ఫ్రూట్స్ పెట్టగానే పిలుస్తాను. చేతిలో ఫ్రూట్స్ పెట్టగానే పిలుస్తాను. దాని దెబ్బకి పాపం ఆ ఫ్రూట్స్ తినాలో నాది రాసుకోవాలో అర్థం కాదు. ఒక రోజు వచ్చి మిమ్మల్ని ఉతికారేసాను కదా. కాదు కాదు, ఒకే రోజు. అవును, పెద్ద సీన్ ఒకటి పెట్టేసి తీసాను. తర్వాత ఇంకొక రోజు అది ఎడిటింగ్ లో లేచిపోయింది. అది వేరే, అది లేదు అసలు. అది ఎక్కడ డబ్బింగ్ చెప్పారు చెప్పలేదు. చెప్పేసారు మళ్ళీ పిలిపించిన ఎందుకంటే మంచిదని. అంటే సరిగ్గా చూడలేదు మీరు సినిమా. ఒక పెద్ద డైలాగ్ ఇచ్చినప్పుడు చూసుకుని నేనేమనుకుంటా, మొక్క మొక్కలుగా తీస్తారులే అనుకుంటా. ముక్కలుగా తీస్తారులే, అంటే పెద్ద సీన్ ఒకసారి ఏం తీస్తారు అనుకుంటాం. పెద్ద డైలాగ్ చూసుకున్నాను, సరే బాగుంది, వెళ్ళాను. సరే రాజేష్ నువ్వు చెప్పేస్తే టేక్ వెళ్దాం. ఎక్కడ వరకు సార్? మొత్తం సార్, మొత్తమా సార్? సార్ ఒక నేను మధ్యలో సార్ పొరపాటు మర్చిపోయాను. పర్లేదు, కంటిన్యూ చేయండి. మామూలుగా పొద్దున్న టిఫిన్ చేసి ఏంటి మ్యాటర్ అంటే రెండు రోజుల తీస్తారో ఒక సీన్ అనుకున్నా. చెప్పే మొత్తం ఏంటిది ఏంటిది అంటే లేదు మొత్తం. మరి సాయంత్రం మూడింటికల్లా అయిపోవాలి అయిపోవాలి, ఎందుకంటే లాక్డౌన్ పడిపోద్ది సాయంత్రం ఐదింటికి. అంటే వెళ్ళి చెప్పేసి అయిపోయింది మొత్తంకి. మనకు తెలుసు కదా చాలా ఈజీగా 15-20 డిగ్రీలు తీసుకుని ఫినిష్ చేస్తాను. ఇప్పుడు లాక్డౌన్ లో ఎవరికి సినిమాలు లేవు, ఖాళీ కూర్చుంటే రాజేష్ ఒక 2 డేస్ కావాలని. ఎప్పుడు? రేపే. ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కదా, 5 తర్వాత లాక్డౌన్ నువ్వు వచ్చాయన్న. ముందేంటే డైలాగులు చెప్పేస్తే అయిపోద్ది నేను. లేదు, యాక్ట్ చేయాల్సిందే. కెమెరా వేరే వాడికి తెప్పరీళ్ళు. నేను ఖచ్చితంగా మొత్తం చెప్పాల్సిందే. సెట్ లోకి మీరు రాగానే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా రెచ్చిపోతుంటాను మిమ్మల్ని చూసి సగం. ఎందుకంటే సీన్ లో సగమే ఉంటుంది. అసలు మనోడి సీన్ అయితే ఎవరిది, సుదర్శన్ది, అసలు డైలాగులే లేవు. నేను అసలు ఫస్ట్ ఏంటంటే ముందు వచ్చేసి నేను ఇప్పుడు రాసే టైం లేదు నాకు. నేను అన్నా అనలేదు, నువ్వు చెప్పవే. నేను ఏదో అబద్ధం అనుకుంటారు. లేదు సార్, నాకు మెయిన్ కస్టమర్ దగ్గర డిసప్పాయింట్ అయిపోయాను సార్. నేను అతను వచ్చి మీకు రెండు జతలే చెప్పారండి, దాంట్లో ఒక జత నాకు పట్టలేదండి. ఆ జత వేసుకుని వస్తే సీన్ అయిపోయిన తర్వాత మీరు వీడికి ఒక 10 జతలు చెప్పి తీసుకురండి అని చెప్పారు కదా. అవును, అందుకే నీకు ఏ జత ఆళ్ళు మళ్ళీ వచ్చి మొత్తం కొనాలి అన్నారు. ఎందుకు లుంగీలు తెచ్చేయండి రోజు. మీరు కొన్ని కొన్ని సీన్లు చూస్తే మనవాడికి షర్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి కొనేంత సీన్ లేదని లుంగీ కట్టేసి బనీన్ కూడా లేదు దాంట్లో. అవును సార్, మనవాడు షర్ట్ తీసేయన్న అన్న తీసేనా. ఏంటి రజయ్ ఘోష్కి మదర్ సోనియా చిన్నప్పుడు. ఇక
కూడా మదరు అదే గోష్ఠి చిన్నప్పుడు అదే గోష్ఠి అది ఉన్నది ఫ్లాష్ బ్యాక్ ఆ చిన్నప్పుడు పరిగెత్తడం మనోడు పిల్లడు దేశం ఆ దరిద్రం ముందు పోల్చుకుంటే ఇదంతా రోజుకి 10 సార్లు అజయ్ ఘోష్ గారి డైలాగ్ అండి ఉచ్చ పోసుకొని వస్తానయ్యా 2 నిమిషాలు టైం ఇవ్వండి మాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చు కదా సరదాగా ఆ రోజు ఎలా మాట్లాడావు మా ఇద్దరు కన్వర్జేషన్ కాదు నాకు ఇద్దరు వాయిసులది యాజ్ ఇట్ ఇస్ నీ నోట్ లోంచి బిగినింగ్ కావాలి మామూలుగా పరిచయాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారమ్మ మీరు కాదు కాదు ఫస్ట్ ఫోన్ చేసావు ఫోన్ చేయగానే ఆయన ఎలా ఎత్తాడు మీరు ఎలా మాట్లాడావు కావాలి కావాలి అన్నాడు హలో అజయ్ ఘోష్ హలో ఎవరండి అన్నాడు నా పేరు విజయలక్ష్మి అండి నేను సామాజిక వేత్తని అన్నాను ఏంటి సామాజిక వేత్త అవునండి అంటే అక్కడ నుంచి కంటిన్యూ అవుతా వచ్చింది మీ పిల్ల ఏందండి అంటే అయిందండి ఇద్దరు పిల్లలు కూడా అన్నాడు మై బ్యాడ్ లక్ అండి అండి ఏంటి మనకి గొంతు అవతల పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా అరుస్తున్నట్టుంది నా కట్టండి నచ్చమ్మా అంటే తెలుసా నీకు వాడి వీడియో చూసే రిపోర్ట్ చేస్తావా అక్క పాలి అక్క కుంకుమ పువ్వు బిడ్డ ఎర్రగా పుట్టరు కదా బాదం పాలు తాత అబ్బాయి పిన్ని నేను లవ్ మ్యారేజ్ చేస్తున్నావు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అంటే అరేంజ్డ్ అదే అదేలా అరేంజ్డ్ ఏం కాదు మళ్ళీ అరేంజ్డ్ కాకపోతే లవ్ ఏ ఉండేది లవ్ ఆవిడకి నిన్ను లేదా ఈ మహాందగాడు మరి అప్పటికే పైన మొత్తం ఇది ఉండేది బాబాయ్ మంచి రోజు వచ్చేవి నాలుగు విషయాలు చెప్పు క్యారెక్టర్ ఎవరు వేసారు అయ్యా అమ్మ రజితమ్మ వేసింది రజితమ్మ కొట్టలేదా గుండు మీద ఒక్కసారి ఇప్పుడు కొట్టినట్టు ఉండరు కదా మీరు ఈ లక్ష్మీదేవిని కొన్న తామరపు వీడి గలీజోడు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ముదురు అక్క ఏనా గలీజోడు అంటున్నాడు ఆయన పాటికి ఆయన ఏమో ఆ వీడియోలు అన్ని చూసుకోవచ్చు పాటలు చేసే మంచి రోజులు నేను సినిమాలు నీకంటే చాలా అందంగా ఉండ గుర్తు పెట్టు అది ఓకే ఒప్పుకుంటున్నా అది అందం అంటే ఇంకా దానికి ఇంకా మంచి రోజులు వచ్చాయి మీ అభిప్రాయం చెప్పండి ప్రతి రోజు మనకి టైం వెళ్ళి రమేష్ గారి తమ్ముడు పాత్ర అడిగాను మీసాలు తీసేస్తారా అన్నారు తీసేస్తాను సార్ మీసాలు తీయడం ఎందుకు గుండు కూడా కొట్టించేసుకుంటాను అది పోయింది మంచి రోజులు వచ్చే టైంలో పిలిచి ఇప్పుడు ఇస్తాను నీకు మంచి వేషం బాగా చేసుకో అన్నారు కానీ రామ్ ప్రసాద్ ఏంటంటే ముందు రోజు నాకు పేపర్లు ఇచ్చేస్తాడు ఈ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కదా అది బట్టి పెట్టి వచ్చేవాడిని బైహార్డ్ చేసి మొదటి 3 రోజులు టెన్షన్ వచ్చేసింది సార్ 4 రోజులు కొంచెం కోప్పడ్డారు రామ్ ప్రసాద్ ఈయనకి రావడానికి పేపర్లు ఇవ్వడం మానే అన్నారు అది ప్రిపేర్ అయిపోయి ప్రీ ఆక్యుపైడ్గా వచ్చేస్తున్నాను ఈయన అన్నట్టు సార్ చెప్పే లోపే అర్థమైపోయింది అర్థమైపోయింది చేస్తాను చేస్తాను అంటారు మీరు కూడా కామెడీ చేశారు నిన్న ఒక ఒక టైటిల్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ సినిమా ఏది భారతి 143 అవునా సార్ దాంట్లో ఈయన సారే హీరో ఓకే వెరీ గుడ్ అంటే ఆ అమ్మాయిని ఎత్తుకుపోతుంటాడు మారుతి వెనస్కి వచ్చి మారుతి వెనస్కి వచ్చి సందజీవ రాగుతాడు కరెక్ట్ గా గుండు బయట పెడతాడు తప్పని లాగ ఎక్కిచ్చేస్తాడు నీ జీవితంలో మంచి రోజులు ఎలా వచ్చినాయి అసలు మంచి రోజుల్లోకి నువ్వు ఎలా వచ్చావు నువ్వు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మన నేను చేయమన్న తర్వాత నీ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ చెప్పు అన్న మీరు పిలుస్తున్నారంటే నాకు చిన్న ఐడియా ఉందన్న అన్న ఏదో ఏదో ఉంది అని డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ ఉంది అని అనుకుని వస్తున్నాను కాబట్టి స్లో బన్ అన్న షాక్ లాగా కదా మెల్లగా
ఏకేసింది. అండ్ మీరు అసలు ఐ వాస్ వెయిటింగ్ కాబట్టి మోర్ ఓవర్ అంటే బ్యాక్ స్టోరీ మీ ఒక్కరికి మాత్రమే తెలుసు అన్న. నేను అంటే అన్న సినిమాలు ఒబ్సెసివ్ గా చూసి ఆ సినిమాలో డైలాగులు ప్రాక్టీస్ చేసి ఆ టైమింగ్ పట్టుకోవడానికి నేను ట్రై చేసి నేను ఎక్కడో లా ఆఫ్ అట్రాక్షన్ అన్న సమ్వేర్ యూనివర్స్ నా ప్రాక్టీస్ అంతా చూసింది ఎక్కడో. అండ్ దట్స్ ఐ థింక్ ఐ గాట్ ద ఆపర్చునిటీ అన్న. నేను మెయిన్ మనోడు నాకు వచ్చిన రోజు ఫస్ట్ డే బలబల మగాడు వే సినిమా ఒక 5 times 6 times సినిమా మొత్తం పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడంట. ఫస్ట్ డే నా దగ్గరికి వచ్చి మనోడు అన్న మీకు తెలియదు నాతో ఎప్పుడు చెప్పలేదు తను అన్న మీరు నాకు నేను బలబల మగాడు బాగా ప్రాక్టీస్ చేశాను మీరు నాకు యాక్షన్ కట్టి చెప్తుంటుంటే నాకు ఇది కలో నిజం నాకు అర్థం కావట్లేదు అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. నిజంగా అలా ఉంటుందా అని అనుకున్నాను నేను. బట్ నువ్వు నువ్వు తెలియకుండానే నువ్వు నువ్వు పడ్డా నువ్వు చెప్పినట్టు నేచర్ నీ శ్రమని నీ దీన్ని గుర్తించి తీసుకొచ్చి కరెక్ట్ ప్లేస్లో పడేసింది. నాకు కూడా ఒక పర్సన్ సింక్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి. నాకు అది చూసిన తర్వాత ఏక్ మినిగా చూసిన తర్వాత అక్కడ కనెక్ట్ అయ్యాను. నేను వంశీకి ఫోన్ చేసి చెప్పా డార్లింగ్ మనోడు మాత్రం ఆర్టిస్ట్ సూపర్ బాగా చేశాడు లేదు తమ్ముడు నువ్వు ఇంకా చాలా పైకి వెళ్తావు నువ్వు చూడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఎందుకు అంత మంచి కెమిస్ట్రీ నీకు నువ్వు కొరియోగ్రాఫర్కి? 9 songs సో 10 డార్లింగ్ 10 ఎన్ని చేసావు యశ్వంత్? ఆల్మోస్ట్ 10 అయిపోయాయి సార్ ఇప్పటికి. 10 చేస్తాం. 10 దాంట్లో 2 అది కాకముందు నుంచి. నాకు యశ్వంత్ కూడా నాకు చాలా ఫైర్ అన్నవాడు అనిపిస్తుంది చాలా. అంటే నాకు తన్ని బిగినింగ్ నుంచి చూస్తూ వచ్చాను. కష్టపడతాడు నెక్స్ట్ మాక్సిమం అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. పక్క కమర్షియల్లో 2 songs ఇచ్చాను. ఉన్నాయా 4 2 మనోడు చేశాడు. థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ మనం సాయంత్రం చేసే సాంగ్ చేసినప్పుడు కూడా పిలిచి ఒక సాంగ్ ఇచ్చినప్పుడు నేను అప్పుడే ఫిక్స్ అయిపోయి సార్ ఖచ్చితంగా మీ దగ్గర అలా ఫిక్స్ అవ్వాలి అని. బికాస్ నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చిన్న డౌట్, కరీర్ అవుట్ పార్టీ అంటే ఏంటి సార్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఏం లేదు సార్, ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టాం సార్ దీనికి. దానికి పెద్ద పేరే ఉంది సార్ దానికి. మనం అందరం నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి పెట్టిన పేరేది అంతే. ఈ సినిమా కొంచెం ముందు రిలీజ్ అయి ఉంటే చాలా మంది భయంతో చనిపోకుండా ఉండేవారు ఖచ్చితంగా. సార్ ఇందాక హర్ష నేను రాజేష్ ని వాళ్ళిద్దరు బౌన్సర్లు కింద ఆర్టిస్టులు వచ్చారు వెళ్ళి వాళ్ళని తీసుకొని రండి అంటే హలో మేము కూడా. అనూప్ సార్ ఇంత మంచి ట్యూన్స్ రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి చెప్పండి? మీ ఇన్స్పిరేషన్ మీరే. సార్ మీరు భయపడ్డారా? అనూప్ గారు చెప్పాలి ఇంత ఫాస్ట్ గా ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి ట్యూన్స్ ఇవ్వడానికి అన్ని పాటలు. మీరు ఏమన్నా భయపడ్డారా లేకపోతే అసలు అంటే మంచి ట్యూన్ ఇవ్వాలని కూర్చున్నారా లేకపోతే ఎలా ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మీ ఫిలిమ్స్ అంటే ఇష్టం మారుతి గారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బికాస్ ఐ లవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీ సినిమాల్లో ప్రతి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఎస్కే గారే. అనూప్ గారు నాకు చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనతో ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలా. ఆయన ఎప్పుడు రామనాయుడులో అన్ని ఆర్ఆర్లు చేస్తా బిజీగా ఉంటారు. సో ఈ సినిమా కలిశారు అంతే. కానీ నాకు ఈ సినిమా తర్వాత ఒక మంచి ఫ్రెండ్ అనూప్. ఎందుకంటే ఈయన మేము ఆర్ఆర్ చేసేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాం నైట్లో. ఏమండి చాలా